తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టులపై కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జూరాల ప్రాజెక్టుపై భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు ఆనకట్టపై ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వెళ్లే ప్రతి వాహనం వివరాలను నమోదు చేసుకుంటున్నారు. పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. జల వివాదంతో ఇప్పుడు ప్రాజెక్టులన్నీ, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులన్నీ పోలీస్ పహారాల్లోకి వెళ్ళిపోయాయి. నిన్నటి నుంచి ఆయా ప్రాజెక్టుల వద్ద, అంటే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ అందించే కృష్ణానది తీర ప్రాంతాల్లో, మొత్తం ఈ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పూర్తి గట్టి బందోబస్తు చేశారు. ఎవరి రాకపోకలు కూడా నిషేధించబడి చేశారు. అయితే మనం ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు ప్రాంతంలో మనం ఇక్కడ జూరాల ప్రాజెక్టు, అంటే డ్యామ్ పైన మనం ఉన్నాం. ఈ దీనిపై నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు నిషేధించడం జరిగింది. అయితే ఈరోజు కొద్దిగా వెలుసుబాటు చేయడం, అంటే స్థానికులకు ఎవరైనా స్థానిక ఐడెంటిటీ కార్డు చూసి, అంటే ఆధార్ కార్డు చూసి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. అయితే మొత్తంగా ఇక్కడ నిన్నటి, అంటే మంత్రులు, అక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఇక్కడ తెలంగాణ మంత్రులు ఒకరినొకరు దూషించుకుంటూ, అంటే నేపథ్యంలో, అంటే ఒకరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోతిరెడ్డి పాడులోని రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించకూడదని తెలంగాణ ప్రభుత్వం సంబంధించి విద్యుత్, అంటే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ రెండు నినాదాలతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి నెలకొనేలా చేశాయి. అయితే ఎలా, ఎంత, ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి చెప్పేందుకు ఇక్కడ పోలీసులు మన దగ్గర ఉన్నారు. అసలు ఎట్లా ఉంది అడుగుదాం, ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్నది? సార్, దాదాపు అన్ని 2-వీలర్స్ 4-వీలర్స్ అన్ని కలిపి ఒక 110 దాకా వెళ్ళినాయి సార్. అన్ని వెహికల్ని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా అత్యవసరం ఉంటే తప్ప ఇక్కడ నుంచి పంపడం లేదు సార్. అంటే దేనికోసం ఈ నిన్నటి నుంచి నేను ఎందుకు చేస్తున్నది? ఇది జల వివాదం ఉందని చెప్తున్నారు సార్ అధికారులు. దాని గురించి అనుకుంటా సార్. అంటే ఎట్లా ఐడెంటిటీ ఎట్లా చేస్తున్నారు స్థానికులు అనేది చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? ఆ వెహికల్స్కి ఉండే నెంబర్ ప్లేట్ ఆధారంగా అవి ఏ రాష్ట్రానికి చెందినవని ఐడెంటిఫై చేసి రాస్తున్నాం సార్. ఒకవేళ ఏపీ అని కనిపిస్తే మరి పాత నెంబర్లు ఉంటాయి, వాళ్ళని ఎలా వదులుతున్నారా? అది అత్యవసరం ఉంటే తప్ప వదలడం లేదు సార్. రోజు మీరు ఇక్కడ ఎందుకు వస్తుంటారు, ఎలా తిరుగుతుంటారు, ఎక్కడ ఉంటారు మీరు? సార్, మాది ఇక్కడనే లోకలు. మేము వ్యవసాయం పనుల మీద ఇంకా గద్వాలు పోయి అవి ఇవి సామాన్ తెచ్చుకునే దానికి గద్వాలు ఎక్కువ పోతాం. గద్వాలు మేము పోయేది ఇక్కడనే. నిన్నటి నుండి అదే ఈ చెక్కింగ్ ఎందుకు, వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది మాకు కొద్దిగా అర్థమైతే లేదు. ఏమిటి కోసం వస్తున్నారు, ఏం లేదనేది తెలుస్తలేదు అనమాట. అది చెక్ చేస్తున్నారు, ఆధార్ కార్డులు కావాలంటున్నారు. సరే, ఆధార్ కార్డులు చూపిస్తున్నాము, మనం లోకల్ కాబట్టి చూపిస్తున్నాం, ఎందుకోసం అనేది మాకు ఇంకా క్లియర్గా అర్థమైతే లేదు. మీరు చెప్పండి, అంటే ఏం, అంటే ఏం జరుగుతుంది, ఏం చూస్తున్నారు, ఏం జరుగుతుంది? ఈ రెండు రాష్ట్రాల్లో నీలో అని చెప్తున్నారు కానీ అదేదో మాకు అర్థం కాలేదు. పోతున్నాం, వస్తున్నాం, మంచి చెక్ చేస్తున్నారు, ఆధార్ కార్డు అది చెక్ చేస్తున్నారు, అంతే, ఏం లేదు. అదే మాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుందో చూస్తున్నాం కానీ అదే ఏదో అది మాకు కూడా అర్థం కాలేమండి. అంతే, అది ఏంటి వివాదం వల్ల ఏమో అది కూడా మాకు కూడా అర్థం కాలేదు. అకస్మాత్తుకు వచ్చేసాం మేమిడికి, వచ్చేస్తే ఇట్లా అయిందంటే దానివల్ల మేము ఆలోచిస్తున్నాం అంతే. ఈ రాకపోకలు నిషేధించడంతో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తమ పని తాము చేసుకోలేకపోతున్నాము, అసలు జల వివాదం అయితే తొందరగా పరిష్కరించుకునే మార్గం ఆలోచించి పరిష్కరించండి అని కోరుకుంటున్న పరిస్థితి ఇది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5, మహబూబ్ నగర్.